మేజర్ బై ఫార్ నా లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. ఈ సినిమాని మొదలుపెట్టినప్పుడు మేజర్ బిగినింగ్స్ అని ఒక వీడియో చేశాము. నేను మేజర్ అనే రోల్లో యాక్ట్ చేయబోతున్నాను, ఈ జర్నీ ఎలా ఉండబోతోంది, నా హోప్స్ అండ్ డ్రీమ్స్ ఏంటి, ఈ థాట్స్తో నేను ఒక వీడియో రిలీజ్ చేశాను. 2.5 సంవత్సరాల జర్నీ 2.5 గంటల సినిమా కోసం. డోంట్ కమ్ అప్, ఐల్ హ్యాండిల్ దెమ్, ఇవే ఆయన లాస్ట్ వర్డ్స్ అని అందరికీ తెలుసు. ఒక వారియర్, ఒక వీరుడి లాస్ట్ వర్డ్స్ అన్నట్టుగా జనాలు చెప్తారు, కానీ అది ఆయన ఫ్లోలో అనేలేదు, ఆ సందర్భంలో జస్ట్ ఒక ఎమోషన్లో అనే సినిమాట కాదు అది. ఆయన లైఫ్ని చూసిన విధానం అనుకోవచ్చు ఆ వర్డ్స్. వాట్ డస్ దట్ మీన్? ఆయన ఉద్దేశంలో అందరూ బాగుండాలి, ఆ తర్వాతే నేను నా గురించి ఆలోచిస్తాను. ఇప్పుడు అవతల మనిషి ఎలా ఉన్నారు అనే ఆలోచన. యానిమల్స్ అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆర్మీలో ఆఫీసర్స్ కానీ ర్యాంక్స్ జవాన్స్ అంటే ఓఆర్స్ అంటారు వాళ్ళు ఆర్మీలో, ఎప్పుడు వెళ్ళి జవాన్స్తో కూర్చొని తినేవాడు. ఆయనకు అందరూ ముఖ్యం. హీ ట్రీటెడ్ పీపుల్ ద వే హీ వుడ్ వాంట్ టు బి ట్రీటెడ్ అండ్ దట్స్ వాట్ మేడ్ హిమ్ గ్రేట్. ఆయన స్పిరిట్ని క్యాప్చర్ చేసే మొదటి టాస్క్ ఫిజికల్ అనమాట. నేను లెఫ్ట్ హ్యాండెడ్ బట్ ఆయన రైట్ హ్యాండెడ్. ఆయనకు ఒక చాలా అప్రైట్ స్టాన్స్ ఉంటుంది. ఒక ట్రైన్డ్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఆఫీసర్ కాళ్ళు కొంచెం ఇలా వెడల్పుగా పెట్టుకొని నుంచి ఉండే స్టెబిలిటీ కోసం. ఆయన నడిచిన విధానం చాలా ఎరెక్ట్గా ఉండేది, ఆయన మూవ్మెంట్లో ఒక గ్రేస్ ఉండేది. ఈ వీడియోస్ చూస్తున్నప్పుడు నాకు అర్థమైంది నేను ఆయనలాగా అస్సలు కాదని. సో నన్ను నేను మార్చుకోవాల్సి వచ్చింది, నిజంగా స్క్రీన్ మీద ఉన్నారు అని నేను నమ్మించగలిగాను. దట్ వాజ్ మై గోల్, దట్స్ వాట్ ఐ డిడ్. అంకుల్ అండ్ ఆంటీతో ఒకరోజు కూర్చొని ఉన్నప్పుడు ఆంటీ నాతో మాట అన్నారు, శేష్ నీ స్మైల్, నీ నవ్వు చాలా బాగుంటుంది కానీ సందీప్లా ఉండదు అన్నారు. అదేంటంటే అలా అనేసారు, ఇన్ని రోజులు ఆయనలాగా అవ్వడానికే కదా నేను ట్రై చేస్తుందంటే, కరెక్టే శేష్, కానీ నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు నవ్వేటప్పుడు ఒక రిస్ట్రిక్షన్ ఉంటుంది, నువ్వు బిగించుకొని ఉంటావు. ఆంటీ అన్నారు, అసలు మేజర్ సందీప్ అది కాదు, ఆయన ప్రతి ఫోటో మీరు చూసినా బ్రైట్గా నవ్వేవారు, ఆయన స్మైల్ బ్రైట్గా ఉండేది, ఓపెన్గా ఉండేది. దట్స్ హౌ మోస్ట్ ఆఫ్ హిస్ ఫోటోగ్రాఫ్సా. ఆయన మైండ్ సెట్ ఏంటి అని అర్థం చేసుకోవడానికి నాలో నేను ఒక ఎమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోగలిగాను. మీరందరూ ఆగిపోయి నేను వెళ్ళిపోతాను, వాళ్ళని చంపేసినా పర్లేదు, అదొక వెరీ యూనిక్ మైండ్ సెట్. ఆయన యాక్షన్స్ వలన ఐ థింక్ అరౌండ్ 130-140 పీపుల్ సేవ్ అయ్యారు. ఆయన డైరెక్ట్గా 15 మందిని కాపాడారు. ఈ ప్రాజెక్ట్ చేస్తూ చేస్తూ మా సొంత ఫ్యామిలీ మెంబర్సే నన్ను, నేను సెల్ఫిష్నెస్ బాగా తగ్గిపోయింది శేష్, కైండ్నెస్ బాగా పెరిగిపోయింది, ఇవన్నీ నాకు తెలిసిన వాళ్ళందరూ చెప్పడంతో నేను రియలైజ్ అయింది ఏంటంటే మేజర్ సందీప్ వలన. కానీ జర్నీకి మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అంకుల్ ఆంటీతో నా రిలేషన్షిప్. నేను రియల్ లైఫ్లో మేజర్ సందీప్ అవ్వలేకపోవచ్చు, కానీ నేను రియల్ లైఫ్లో వాళ్ళకు ఒక సెకండ్ సన్ అవ్వగలనని మాత్రం నాకు తెలుసు. మేజర్ సందీప్ పేరెంట్స్కి నేను లైఫ్ అంతా ఉంటాను, వాళ్ళు నాకు సెకండ్ పేరెంట్స్, నేను వాళ్ళకి సెకండ్ సన్. మేజర్ సందీప్ రోల్ కోసం నన్ను నేను ఎలా మార్చుకున్నాను అన్నది కాదు, మేజర్ సందీప్ నన్ను ఎలా మార్చారు అన్న దానికోసమే ఈ వీడియో. యా మరే సందీప్.